నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సరాత్ 2019 నవంబర్ నెల ధనుర్రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2019 నవంబర్ నెల ధనుర్రాశి ఫలితాలు. ఈ నెలలో నవగ్రహాల్లోకి కూడా అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క గ్రహం, యోగదాయకమైనటువంటి యొక్క గ్రహం, బోరుడని యోగాల్ని శుభభావనల్ని ఇచ్చేటువంటి గ్రహం బృహస్పతి, అంటే గురుగ్రహం. ఆ గురుగ్రహ సంచారం 4వ తారీఖు నుంచి మారబోతోంది. ఆ మారబోయేటువంటి యొక్క సంచారం, గురు సంచారం, మిగతా అన్ని రాశుల మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో మనం తప్పకుండా ఈ నెలలో చెప్పుకోవాలి. అది గొప్ప విశేషం. ఎందుకంటే సంవత్సరానికి ఒక మాట గురువుగారు మారుతూ ఉంటారు. ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి ఒక సంవత్సరం పడుతుంది ఆయనకి. ఆ సంవత్సరంలో ఒక్కొక్క నదికి పుష్కరాలు కూడా ఏర్పాటు అవుతూ ఉంటాయి. అవే పుష్కరములు అంటే 12 సంవత్సరాలు గోమాటప్పుడు మనకి కన్యారాశిలో గురువు ప్రవేశించినప్పుడు కృష్ణానదికి పుష్కరములు వచ్చినాయి. మళ్ళా కృష్ణానదికి పుష్కరాలు రావాలంటే 12 రాశులని తిరిగిన తర్వాత మళ్ళా కన్యారాశికి గురువుగారు వస్తే అప్పుడు కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి. అలాగే ఇప్పుడు గురువుగారు రేపు 4వ తారీఖున నవంబర్ 4వ తారీఖున వృశ్చిక రాశిలో నుంచి ధనురాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అందుకని పుష్కర నదికి పుష్కరములు వస్తాయి. ఈ గురువుగారు ఇప్పుడు ధనుర్రాశి వారికి గురువు ఏమవుతాడు? ధనుర్రాశికి అధిపతి ఆయనే. కాబట్టి ధనుర్రాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువు ధనుర్రాశిలోనే ప్రవేశించబోతున్నాడు. అది చాలా మంచి పరిణామం. ఇంకోటి, ఈ ధనుర్రాశికి ఇంకా మీనరాశి కూడా ఆయందే. మీనరాశి ఏమవుతుంది? ధనుర్రాశికి 4వ రాశి అవుతుంది. కాబట్టి 4వ రాశి కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుందన్నమాట? చతుర్థాధిపతి, ధనురాశ్యాధిపతి, ఈ రెండు కూడా గురువుగారు. ఏ విధంగా దీంట్లో ప్రవేశించబోతూ ఉన్నారు గురువుగారు? ధనురాశిలోకి రజితమూర్తిగా ప్రవేశం జరుగుతుంది. కాబట్టి రజితమూర్తిగా ప్రవేశం జరుగుతున్నటువంటి ఒక గురువుగారు స్వరాశిలోకి ప్రవేశిస్తూ ఉండటం ధనుర్రాశి వారికి అత్యంత శుభదాయకమైనటువంటి విషయం, యోగదాయకమైనటువంటి యొక్క కాలము. మంచి ఫలితాలు గురువుగారి ద్వారా, గురు ధనుర్రాశి సంచారం మూలంగా ధనుర్రాశి వారు మంచి యోగదాయక ఫలాన్ని పొందబోతూ ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా సర్దుకుంటాయి. ధనాదాయం బాగా ఉంటుంది. తర్వాత గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాలు ఇలాంటివి ఏదైనా కొన్ని అసాధ్యమైన అనుకున్నటువంటి సుసాధ్యమవుతాయి. ఎందుకంటే గురువుగారు ధనస్థానాధిపతి. కుటుంబం ధన, వాక్, విద్య, కుటుంబ, తర్వాత గృహ, ఇవన్నీ కూడా ఆయనవే పోర్ట్ఫోలియోలు, ఆయనే మంత్రిత్వ శాఖలోవి. ఇవన్నీ కూడా ఆయనే కారకుడు, ఆయనే ఇవ్వగలడు వీటన్నింటినీ. అంటే విద్యార్థులకి విద్య వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రాశిలో వాళ్ళకి. గురువు విద్యాకారకుడు కాబట్టి, అట్లాగే ఆయన ఇప్పుడు మరి ఉద్యోగాలు చేసి ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు, ఎంతవరకు రాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఇంకా పర్మనెంట్ కానటువంటి ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవుతారు వాళ్ళు. ఇవన్నీ కూడా ఈ రాశిలో వాళ్ళకి జరగబోతూ ఉన్నాయి. వాళ్ళు చేపట్టినటువంటి యొక్క ఏ విశేషాలైనా కూడా అన్నీ కూడా పనులు నెరవేర్చుకోగలుగుతారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇవి ధనుర్రాశిలో నవంబర్ 4వ తారీఖున ప్రవేశించేటువంటి గురువు యొక్క సంచారం ధనుర్రాశి వారికి ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు. ఇంకా శనిగ్రహం ఎట్లా ఉంటుంది? శని గారు ఈ నెలంతా కూడా ధనుర్రాశిలోనే సంచారం చేస్తున్నారు. కింద నెల అక్కడే ఉన్నారు, చాలాకాలం ఉంటే అక్కడే ఉన్నారు ఆయన. అంటే అర్థం ఏమిటి? ఈ ధనుర్రాశిలోకి పూర్వం సంచరించడం వేరు, ఇప్పుడు ధనుర్రాశిలో సంచరించడానికి విశేషమైనది ఉంది. ఏమిటి విశేషం అయ్యా అని చెప్పినానంటే, గురువుగారు ఆ రాశికి అధిపతి అయినటువంటి గురువుగారు ధనుర్రాశిలోకి సంచరిస్తూ ఉన్నాడు. నవంబర్ 4న అక్కడ ప్రవేశిస్తున్నాడు. అక్కడే శని గ్రహం సంచారం జరుగుతుంది. అంటే
గురుసెనలు ఇద్దరు కూడా కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు. అప్పుడు గురువుగారి యొక్క ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది, శని సంచారం ఫలితం తక్కువగా ఉంటుంది. కనుక ఏలినాడు శని దోషం అనేటువంటిది ఈ ధనురాశి వారికి ఈ గురువు యొక్క మార్పు మూలంగా వర్తించదు, వాళ్ళేం బాధించదు, మీకేం బెంగక్కర్లేదు. అదే విషయం. ఇంతకాలం మట్టి ఏలినాడు శనండి, ఏలినాడు శనండి అని అనుకుంటూ ఉన్నారు ఈ ధనురాశి వాళ్ళు. గురువుగారి యొక్క ప్రవేశంతో ఏలినాడు శని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. గురువే ఆధిక్యత వహిస్తారు అక్కడ. తర్వాత రాహు సంచారం ఎలా ఉంది? రాహు సంచారం ఈ నెలంతా కూడా, రాహు ఇప్పుడు ఎక్కడున్నారండి? రాహు సంచారం మిథునంలో జరుగుతుంది. ధనుర్రాశికి రాహు సంచారం ఎక్కడున్నారంటే సప్తమంలో ఉంది. ఈ గురువుగారు ఇక్కడ దీంట్లో ఉన్నారు కాబట్టి, ధనురాశిలో ఉన్నారు కాబట్టి, అక్కడ మిథున రాశిలో ఉండేటువంటి రాహుని చూస్తారు కాబట్టి సప్తమ స్థానం కూడా బాగా ఉంటుంది, అంటే భార్య స్థానం కూడా బాగా ఉంటుంది గురు యొక్క సంచారం మూలంగా ధనురాశి వారికి. తర్వాత ఇంత క్రితం ఈ ధనురాశి వాళ్ళకి కానీ, ధనురాశికి సప్తమం అంటే వాళ్ళ భార్యకి కానీ కాస్త జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గురువుగారు వచ్చిన తర్వాత ఆ రాహుని వీక్షణ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి అలాంటివన్నీ కూడా కొద్ది బాధలు తగ్గుతాయి, జాయింట్ పెయిన్స్ తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత కేతు యొక్క సంచారం ఎలా ఉంది? కేతు సంచారం ధనురాశిలో సంచారం చేస్తున్నాడు, అంటే కేతువే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ధనురాశిలో? శని సంచారం జరుగుతుంది, కేతుగ్రహ సంచారం కూడా అక్కడే జరుగుతుంది. ఇప్పుడు ఈ నవంబర్ 4 నుంచి గురువుగారు కూడా, ఆ రాశికి అధిపతి అయినటువంటి గురువుగారు కూడా ధనురాశిలోకి సంచరించబోతూ ఉన్నాడు. కాబట్టి ధనుర్రాశిలో సంచరించేటువంటి యొక్క కేతువు ఛాయాగ్రహం కాబట్టి ఆ ఛాయాగ్రహం దగ్గరికే ఆయన గురువుగారు వస్తున్నాడు కాబట్టి గురువు యొక్క సంచారమే ప్రాబల్యం వహిస్తుంది, కేతు సంచారం కాదు. అందువలన కేతు సంచారం కూడా అనుకూలంగా మారుతుంది మనకి, గురువు యొక్క ఆ అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ కుజుడి యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది అని మనం తెలుసుకుందాం. కుజుడి యొక్క సంచారం కన్యా తులారాశుల్లో జరుగుతోంది, కన్యా తులారాశుల్లో అంటే ఈ యొక్క ధనురాశి వారికి ఇవి ఏమవుతాయి, 10, 11 రాశులు అవుతాయి. 10, 11 రాశులు చాలా యోగదాయకమైనటువంటి యొక్క రాశుల సంచారం కాబట్టి ధనురాశి వారికి కుజగ్రహ సంచారం అత్యంత యోగదాయకంగా ఉన్నది అని చెప్పచ్చు. ధనురాశి వారికి కుజగ్రహ సంచారం చాలా బాగుంది అంటే అందుకనే ఏదైనా స్థలాలో పొలాలో ఇటువంటి ఏదైనా తోటలో ఇలాంటివి కొనవచ్చు, ప్రయత్నం చేస్తారు. రవి సంచారం ఎలా ఉంది? రవి తులారాశిలోను వృశ్చిక రాశిలోను సంచరిస్తున్నారు. ఈ తులా వృశ్చిక రాశులు ధనుర్రాశి వారికి ఏమవుతాయి అంటే లాభరాశి, వ్యయరాశి 11, 12 రాశులు అవుతాయి. 11, 12 రాశుల్లో సంచరించేటువంటి యొక్క ఈ రవి సంచారం ఈ ధనుర్రాశి వారికి ఆరోగ్యాన్ని, శుభవ్యయాన్ని కలిగజేస్తాడు. కాబట్టి కొన్ని శుభకార్యములు కలిసి వస్తాయి, సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు రవి యొక్క సంచారం ధనుర్రాశి వారికి. అలాగే శుక్రగ్రహ సంచారం ఎక్కడ ఎంతవరకు ఉంటుంది అంటే వృశ్చికంలో సంచరిస్తూ ఉన్నాడు, అది 12, తర్వాతనేమో 1 రాశిలోకి వస్తాడు. శుక్రగ్రహానికి వ్యయం వ్యయంలో సంచరిస్తే యోగదాయకం ఒక శుక్రగ్రహానికి. కనుక శుక్రుడు వ్యయంలో సంచరిస్తూ ఉన్నాడు వృశ్చిక రాశిలో. ఈ రాశి వాళ్ళకి, ధనురాశి వారికి తప్పకుండా శుక్రగ్రహ అనుగ్రహం ఉన్నది అని చెప్పాలి. కాబట్టి శుక్రుడు పూర్తి అనుకూలుడు, లాభం, ఆరోగ్యం అన్నీ బాగుంటాయి, పూర్తి శుభుడు. అలాగే బుధుడు, బుధుడు తులారాశిలో సంచరిస్తూ ఉన్నాడు. తులారాశి లాభరాశి, లాభరాశి పూర్తి శుభుడే. ఎన్ని గ్రహాలు ఈ ధనురాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయో మనం పరిశీలిస్తున్నాం ఒక్కొక్కటే, చాలా శాస్త్రబద్ధంగా పరిశీలన చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే అభివృద్ధి, ధనాదాయం అన్నింటా కూడా రాణింపు ఉంటాయి ధనురాశి వారికి.
ప్రతి పనిని పట్టుదలతోటి ధైర్యంగా దీక్షగా దక్షతతోటి చేయగలుగుతారు, నెరవేర్చుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలం అవుతాయి. అపరిష్కృతమైనటువంటి యొక్క వ్యవహారాలు పరిష్కారాన్ని పొందుతాయి. సంతాన రీత్యా సంతోషం కలుగుతుంది, సంతానాభివృద్ధి జరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకి గురు ప్రభావంతో అంత బాగానే ఉంది. కళాకారులకి, స్త్రీలకి కూడా శుక్రుడు అత్యంత యోగదాయకంగా ఉన్నాడు కాబట్టి కళాకారులకి మంచి గుర్తింపు జరుగుతుంది, వాళ్ళకి ధనాదాయం కూడా బాగుంటుంది ఈ నెలలో. తర్వాత స్త్రీలకి కూడా అంతే. అలాగే విద్యార్థులకి గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మంచి మార్కులతో ప్యాస్ అవుతారు. తర్వాత వ్యవసాయదారులకి కూడా పర్వాలేదు, శని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళకి కూడా బాగుంటుంది. చేతి వృత్తిదారులకి వాళ్ళకి కూడా చాలా బాగా ఉంది, వ్యాపారస్తులకి బాగా ఉంది. ఇంకా ఒక్కొక్క మాసాధిపతులను తీసుకుందాం. ఇప్పుడు ధనుర్రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం. ఇప్పుడు మూలా నక్షత్రానికి మాసాధిపతి ఎవరు? పూర్వాషాఢ నక్షత్రానికి మాసాధిపతి గురువుగారు. గురు యొక్క సంచారం మూలంగా ఏమేమి కలుగుతాయి అని మనం ఆలోచన చేస్తే, ఆరోగ్యం బాగుంటుంది, కృషి వృద్ధి ఉంటుంది, ధనలాభములు ఉంటాయి, ఉద్యోగ లాభం ఉంటుంది, అలాగే ఆ పుణ్యక్షేత్ర సంచారం ఉంటుంది, మంచి భక్తిభావం పెరుగుతుంది, సత్కర్మాచరణ చేస్తారు, తర్వాత సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, జయం, తర్వాత భూగృహ లాభాలు, సుఖజీవనం. ఇవి గురువుగారు ఇవ్వబోయేటువంటి యొక్క విశేషాలు. మూలా నక్షత్రం వాళ్ళకి చాలా బాగా ఉంది. ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, గురు స్తోత్రం చదువుకోండి. అలాగే పూర్వాషాఢ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రానికి మాసాధిపతి కేతువు. కేతువు ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతన ఇస్తాడు, అలాగే ఒక ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా చేస్తాడు. కనుక ఆ యొక్క చింతన మాత్రం ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం వారికి. దాంట్లో ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి పూర్వాషాఢ నక్షత్రం వారు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటి పాదం ధనుర్రాశిలో ఉంటుంది, మిగతా రెండు మూడు నాలుగు పాదాలు మాత్రం మకర రాశిలోకి వెళ్తాయి. ఉత్తరాషాఢ ఒకటి రెండు పాదానికి చంద్రుడు అధిపతి. చంద్రుడి యొక్క ఫలితములు తరచినటువంటి పనులందు జయం, శుభకార్య ప్రసంగములు, చక్కటి సుభోజనం వసతి, మంచి ఉత్తరాలు రావటం, వ్యాపార లాభాలు, ఉద్యోగ లాభాలు, ఉద్యోగ వ్యవహార లాభములు, గౌరవములు సంఘంలో, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు చంద్రుడు మాసాధిపతిగా ఉండి. కాబట్టి ఆదిత్య హృదయం చదువుకోండి, లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు. వీళ్ళకి అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 ఆది బుధ గురు వారాలు కలిసి వచ్చేటువంటిది. నవగ్రహములు కూడా ఏకాదశ స్థానంలో ఉంటే ఎటువంటి శుభ పరిణామాలు కలుగుతాయో అవన్నీ కూడా ధనుర్రాశి వారికి కలగాలి అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ, సర్వే జనా సుఖనో భవంతు, స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.